ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు చిన్నప్పుడు సంవత్సరం రెండేళ్ళు వయసు ఉండేటప్పుడు పిల్లలకి పండ్లు పెడితే జలుపు చేస్తుందని పండ్లు పెడితే కొంత దగ్గు దగ్గొస్తుందను మరి ఈ ఏజ్లో పిల్లలు బలంగా కాస్త బరువు పెరిగి కొంచెం బొద్దుగా ఆరోగ్యకరంగా ఉండాలంటే మూడు పూట్ల లేకపోతే నాలుగు పూట్ల చక్కగా ఉడికిన ఆహారాలు అన్నాలు ఇట్లాంటివి పెట్టేస్తూ లేకపోతే రకరకాలుగా టీవీలో చూపించే పౌడర్లు పెట్టేస్తూ ఇలాంటి వాటి మీదే వాడిని హెల్దీగా బరువు పెంచేటట్టు చేస్తూ ఉంటారు కానీ ఆ టైంలో అన్ని ఉడికిన ఆహారాలు పెడుతూ జలుబు దగ్గులు వస్తాయని పండ్లు అలవాటు చేయనందువల్ల పిల్లలకి పండ్లు తినే అలవాటు లేకుండా అయిపోతున్నది మొదట సంవత్సరం నుంచి రెండు మూడు రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాల వయసులోపు పళ్ళు అలవాటు కాకపోతే పిల్లలకి ఎప్పటికీ పళ్ళు అలవాటు కావేక ఆ వయసులో ఏవైతే ఇష్టపడతారో ఏవైతే తింటారో అవే ఇష్టాలుగా మారిపోతాయి చిన్నప్పుడు ఆ రోజులో మీరు పళ్ళు బాగా పెట్టండి పండ్లు ఇష్టంగా మారిపోతుంది వాళ్ళకి మరి ఈ రోజుల్లో చాలామంది పేరెంట్స్ చిన్నప్పుడు పళ్ళు పెట్టక అలవాటు చేయనందువల్ల చాలామంది పిల్లలు చాలా పళ్ళు జాంక్ తినరు అసలు వాసన కొంతమంది అరటి పండు తినరు కొంతమంది కమలా బత్తాయి జోలికి అస్సలు దరిదాపారు కొంతమంది ఇట్లా ఒక్కొక్కటి కొంతమంది తింటారు కొంతమంది తినరు కొంతమంది నైంటీ పర్సెంట్ పండ్లను అసలు ముట్టుకోకుండా ఉండే పిల్లలు కూడా ఈ రోజుల్లో కనపడుతున్నారు పండ్లను తినటం మానేయటం పండ్లకు దూరం అవటం వల్ల పిల్లల్లో చాలా చాలా నష్టాలు వచ్చే అవకాశాలు ఉంటాయి ఎందుకంటే ప్రకృతి ప్రసాదించిన ఆహారాల్లో ఏ విధమైన మార్పు చేర్పు చేయకుండా ఉన్న వాటిని ఉన్నట్లుగా తినగలిగే అవకాశం ఉన్నాయి పండ్లే సూక్ష్మ పోషకాలైన విటమిన్సు మినరల్స్ యాంటీ ఆక్సిడెంట్స్ లాంటివి ఎక్కువగా పళ్ళల్లో ఉంటాయి అందుకని పిల్లలకి ఇమ్యూనిటీ తగ్గిపోవటానికి చిన్న వయసులో దీర్ఘ రోగాలు పెద్ద రోగాలు రావటానికి కారణం కూడా పండ్లు తేనకపోవటం ఒక కారణం మరి అలాంటి పండ్లు అలవాటు పడని పిల్లలకి చిన్న వయసులోనే పండ్లు బాగా అలవాటు పడేటట్టు చేయాలన్నా ఇప్పుడు మీ పిల్లలకు నాలుగైదేళ్ళు ఆరేళ్ళు వచ్చేసినాయి సరిగా పళ్ళు తినట్లేదు ఇక్కడి నుంచి అయినప్పుడు మీరు మార్చాలంటే ఏం చేయాలి నేను చెప్తాను వాళ్ళ మళ్ళీ రెండు మూడు రోజుల్లోనే అన్ని పళ్ళు తినేటట్టు మీరు చేయొచ్చు దానికి ఒక బెస్ట్ సొల్యూషన్ ఉంది మరి నేను చెప్పినట్టు పేరెంట్స్ మీకు పిల్లల మీద నిజంగా ప్రేమ ఉంటే ఇలాంటి విషయాల్లో జాలి పడకూడదు ఎప్పుడు కూడా మీరు జీవితకాలం పాటు అంత బ్యాడ్ హ్యాబిట్ నేర్పినట్టు అయిపోతుంది పళ్ళు పెట్టకుండా వాడిని పెంచేసారండి వాడికి ఎంత అనారోగ్యాన్ని ప్రసాదించినట్లు చూడండి మీకు ప్రేమ జాలి రూపంలో ఉండకూడదు అది ఏం చేయాలో తెలుసా వాడికి రెండు రోజులు మూడు రోజులు ఉపాసం పెట్టేయాలి అందుకనే నేను ముందు మీ పిల్లల మీద జాలి పడకండి అని చెప్పింది ఇక్కడ అమ్మో రెండు మూడు రోజులు తిండి పెట్టకుండా ఉపాసం చేయాలా చిన్న పిల్లలకు కూడా అని మీరు అనుకోవచ్చు అవును మీ పిల్లవాడికి సంవత్సరాల రెండేళ్ల వయసు వచ్చింది వాడు అసలు పళ్ళు తింటలేదు వాడికి కూడా ఏనుమా డబ్బా తీసుకొచ్చి ఎనుమా చేసేసేయండి సర్జికల్ షాపుల్లో ఎనుమా డబ్బాలను అమ్ముతారు ప్లాస్టిక్ డబ్బాలు కానీ అల్యూమినియం డబ్బాలు కానీ ఉంటాయి మరి ప్లెయిన్ వాటర్తో ఎనుమా చేసుకునే ఎనుమా డబ్బాలని మనం కొని తెచ్చుకోవాలన్నమాట అలాంటి డబ్బా తెచ్చేసి చక్క కాచి చల్లార్చిన నీరు తీసుకోండి అది గోరువెచ్చగా ఉండాలి ఎనుమా చేసేటప్పుడు ఆ గోరువెచ్చని నీళ్ళు ఎనుమా డబ్బాలో పోసి కాస్త ట్యూబ్లోంచి గాలి వదిలేసేయండి కనెక్షన్ ఇచ్చాక శుభ్రంగా ఎయిర్ అంతా పోతుంది మలద్వారంలో పెట్టుకునే నాజలకి కొబ్బరి నూనె రాసేసేయండి శుభ్రంగా పిల్లలు లేచిన వెంటనే దొడ్లోకి వెళ్ళడం లేకపోతే వీరినికెళ్ళమని పడుకోబెట్టి కాస్త పట్టుకొని వేరేనా వాడు వద్దొద్దు అంటాడు తెలియదు కదా ఏం జరుగుతుందో కాస్త ఒళ్ళో పిల్లలను పడుకోబెట్టి మల్ల ద్వారంలో నాజలు పెట్టి ఇంకొకళ్ళ డబ్బా ఎత్తు పట్టుకుంటే శుభ్రంగా నీళ్ళు ఎక్కేస్తాయి పావు లీటర్ అర లీటర్ మధ్యలో నీళ్ళు అన్నీ ఎక్కేస్తే చాలు వాడి ప్రేగుల్లో ఒత్తిడి పెరుగుతుంది శుభ్రంగా చాలు చాలు నిండిపోయింది అంటుంటాడు లేకపోతే వాడికి నీళ్లు వెనకరాటం మొదలెడితే ట్యూబ్ దీస్ దొడ్లోకి వెళ్ళి కూర్చోబెట్టండి శుభ్రంగా నీళ్ళు వచ్చేస్తూ ఆ ప్రేగుల్లో ఉన్న చెత్త చెదారం అంతా బోర్డు ఉంటుంది వచ్చేస్తుంది పిల్లలకి అందుకని పిల్లలకి కడుపు మార్చాలి అన్నప్పుడు ముందు కడుపు ప్రేగులు ఖాళీ చేయాలి అందుకని మలం ప్రేగులో ఉన్న స్టాక్ అంతా తొలగించాలి కాబట్టి ఎనుమా చేసేసే మంచి ఆకలి పడుతుంది ఇలా పిల్లలకి ఉదయం పూట రోజుకి ఒక్కసారి ఇట్లా మూడు రోజుల పాటు ఎనుమ మానకుండా చేయండి మరి ఎలా పెట్టాలి ఇక పాలు కానీ ఇక పళ్ళ రసాలు కానీ ఇంకా అన్నము కానీ మజ్జి కానీ ఏమి ఇవ్వకూడదు ఒక గ్లాసు నీళ్ళల్లో మూడు స్పూన్లు నాలుగు స్పూన్లు తేనె కావాలంటే ఒక చెక్క పావు చెక్క నిమ్మరసం కలిపేసి ఇట్లా ఇచ్చేసేయండి వాడి తేనె నీళ్ళు తాగట్లేదంటే తేనె ఒట్టిగా తినిపిచ్చేసేసేయండి తర్వాత నీళ్లు తాగించండి అలా పిల్లలకి చేయండి కొబ్బరి బొండ నీళ్ళు ఒకటి రెండు సార్లు ఇవ్వండి మరీ తప్పనిసరి అయితే చెరుకు రసం కూడా ఇవ్వండి ఇక ఏ ఆహారం పెట్టకండి ఇక బెస్ట్ అయితే కొబ్బరి నీళ్ళు నీళ్ళే తప్పనిసరి పరిస్థితులు కొబ్బరి నీళ్ళు ఇక రోజులో ఆరు సార్లు ఏడు సార్లు అన్నా సరే నీళ్లు కొబ్బరి నీళ్ళు ఇట్లా ఇస్తూ ఉండండి మధ్య మధ్యలో మంచి నీళ్లు తాగిస్తూ ఉండండి ప్రతి రెండు గంటలకు ఒకసారి నీళ్ళు ఇస్తే సరిపోతుంది పిల్లలకి తేనె తేనెళ్ళకి మధ్యలో ఒక గంటకు ఒకసారి పట్టిన మంచి నీళ్ళు ఇస్తే సరిపోతుంది అనమాట ఇలా పిల్లలు ఇంకా వాడి తాగపోయినా సరే ఇంకోటి ఆకలి నేడ్చినా కానీ తిండి పెట్టకండి రెండు రోజులన్నా కంపల్సరీ మీరు పిల్లలకి ఇలా పొట్ట మార్చాలి తేనె నీళ్ళు కొబ్బరి నీళ్ళు తప్పనిసరినప్పుడు చెరుకు రసం పిల్లవాడికి అలవాటు అవటం కొరకు మీరు అసలు అన్నము కూరలు అసలు వండకండి ఒకవేళ వాడు నిద్రపోయినప్పుడు కావాలంటే ఎక్కడన్నా వండేసుకుని లేకపోతే ఆయన బయట నుంచి తెప్పించుకుని వాడు చూడకుండా తినేసేసేయండి కనపడకుండా చేయండి వాసన రాకుండా చేసేయండి ఫుడ్ అలా ఉండాలన్నమాట ఇక వాడు ఆకలిని నేర్చి ఆహారం పెట్టమంటాడు వాడికి టేబుల్ మీద కానీ ఎక్కడ పడ్డ పళ్ళు కనపడేటట్టే పెట్టండి రెండు రోజులు కనపడండి ఇకండి అసలు మూడో రోజు నుంచి ఆకలి ఆకలి నేర్చినప్పుడు పళ్ళు కనపడేటట్టు పెట్టండి ఏ పండ్లు తిండో పెత్తాయి రసం తాగడో గమలా రసం తాగడం ఆ రసం ఇవ్వండి కావాలంటే ఇది తాగమనండి అంతే ఆటోమేటిక్గా తాగేస్తాడు అరటి పండు తిండో జామ పండు తిండో అవే పెట్టండి ఎదురుగొండ రోజు మూడు పూటలు కనపడేటట్టు అవే పెట్టండి ఆకలి వేసినప్పుడల్లా అవే తినాలి వాడికి అలా ఒకరోజు రెండు రోజులు ఏ పండ్లైతే పిల్లలకు అలవాటు చేయాలనుకుంటామో ఆ పండ్లనే ఎదురుగుండా పెట్టండి ఆ పండ్లనే వాడికి భోజనం బాబు అన్నం వండలేదు అమ్మాయి రోజు లేవు మరి రేపు తిందిరిగానేలే ఈ ఈ పూటకి ఇట్ట ఉపాసన చేయండి అనండి మీరు లేదు నాకు ఏదైనా పెడితే చాలంటాడు సరే పళ్ళు తింటావా ఆ తింటానంటాడు పెట్టండి అంటాడు ఉపాసనాన్ని మీరు అడుగుతుంటే చాలా ఉపాసం మానేయటం కోసం తినాలనుకుంటారు తినాలన్నప్పుడు పళ్ళు పెడితే అలవాటు అయిపోతుంది అలా ఒకరోజు రెండు రోజులు అడిగి అలవాటు లేని తినని పళ్ళు అన్నీ జ్యూసులు కానీ పళ్ళు కానీ తినిపించేస్తే వాడికి ఆకల అక వేస్తుంది అనమాట అక్కడి నుంచి మీరు చూడండి ఏ పళ్ళు అయినా పిల్లలు ఈజీగా తినేస్తారు అంటే ఇట్లా చిన్నప్పుడు కనుక మీరు అలవాటు చేసేస్తే పిల్లలకి అది ఎప్పటికీ అది హ్యాబిట్ అయిపోతుంది అక్కడ రెండు మూడు రోజుల తర్వాత నుంచి మీరు మధ్యాహ్నం భోజనం పెట్టండి సాయంకాలం భోజనం పెట్టండి రెండుసార్లు కానీ ఉదయం కానీ సాయంకాలం నాలుగింటి కానీ ఎప్పుడన్నా టమాయాల్లో వాడికి పళ్ళ రసాలు ఇవ్వటం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో ఫ్రూట్స్ పెట్టడం ఇక ఆకలి అవుతుంది కదా ఉదయం పూట ఎనిమిది తొమ్మిదింటికి అట్టడప్పుడు పాలు ఇవ్వకుండా డైరెక్ట్ పళ్ళే పెట్టేయాలి అంటే వాడికి బాగా అలవాటై పళ్ళు ఇష్టమైపోవాలి పళ్ళు వ్యసనం అవ్వాలి అలా అయ్యే వరకు ఒక పది రోజులు ఇరవై రోజులు నెల రోజులు అయినా సరే ఒక పూట ఆహారంగా పళ్ళు పెట్టాలి రోజుకు ఒకటి రెండు జ్యూసులు ఇచ్చేటట్టు అలవాటు చేయాలి ఇలా చేస్తుండండి మీ పిల్లలు పళ్ళని పళ్ళ రసాలని సులభంగా అలవాటు చేసేసుకుంటారు అనమాట పిల్లలు పళ్ళు తింటలేదు పళ్ళు వాడికి బాగోట్లేదు పళ్ళ రసాలు త్రాగట్లేదు అన్నాడంటే అది వాడి తప్పు కాదు మీరు చేసిన తప్పు మీరు వేసిన శిక్ష వాడికి జీవితకాలం ఇమ్యూనిటీ డౌన్ అవ్వటానికి మంచి ఆహారం తినే అదృష్టం లేకుండా చేయటానికి మీరే ప్రధాన కారకులు అవుతారు అందుకని పేరెంట్స్ ఇలాంటి పెద్ద తప్పుం చేసి పిల్లలకి ఇలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ని అయ్యేటట్టు చేయకండి ఫ్రూట్స్ తినే గుడ్ హ్యాబిట్ని ఇట్లా చేస్తే మంచిదని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం